హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆశాని అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికైతే మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే టిఫిన్ అయితే వండుతున్నాను అది కూడా ఇప్పుడైతే బంగాళదుంపలు కూడా ఉడకబెడుతున్నాను అనమాట కర్రీ కోసం అది టిఫిన్లోకి టిఫిన్ ఏంటనేది కూడా నేను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ చపాతీ పిండి అయితే కలిపానండి కలిపేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసామంటే చపాతీ అనేది మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఈరోజు టిఫిన్కి వచ్చేసి చపాతీ అలాగే పూరీ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకే చపాతీ పిండి అయితే కలిపానమాట ఇప్పుడు ఏంటంటే ఒక పావు గంట తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను చపాతీ పిండి అది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఎన్ని ఉండలు వస్తాయని చూసుకుంటున్నాను అంటే ఎంతమందికి సరిపోతాయో చాలా అని చూసుకుంటున్నాను అనమాట ముందు ముద్దంతా కూడా చిన్న చిన్న ఉండలుగా కట్టేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం ఒకటి ఒకటి పావుకుంటే సరిపోద్ది నేను ఏంటంటే పావేటప్పుడు ఏంటంటే అటుని రౌండ్గా చుట్టుకొని అప్పుడైతే పావుతాను ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఉండల కింద సైజు కూడా కొలుసుకొని తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ చపాతీ ఏంటో అనుకుంటున్నారా పెళ్ళైన తర్వాత మన ఇష్టాలు పనిచేయండి ఎవరైనా కూడా వాళ్ళకి నచ్చిందే వండాలి తప్పదు ఎందుకంటే పొద్దున్న ఈరోజు టిఫిన్కి ఏంటంటే చపాతీ అయితే వండమన్నారనమాట ఇంట్లో ఇంకెలాగా వాళ్ళు వండమన్నారు కదా అని చెప్పేసి చపాతీ అయితే వండుతున్నాను రోజు ఎప్పుడు వండే టిఫిన్లే కదా ఈరోజు చపాతీ చెయ్యి అని చెప్పారు వాళ్ళ ఇష్టాలే తప్ప మన ఇష్టం ఉండదు కదా వాళ్ళు చెప్పేది మనం చెయ్యాలి అలా అని చెప్పేసి మరి అంత ఆర్డర్లు అయితే మా ఇంట్లో వేయర్లేండి కాకపోతే రోజు తినేదే కదా ఈరోజు చేయమని రిక్వెస్ట్ చేశారు అందుకని చెప్పి ఈరోజు చపాతీ అయితే చేస్తున్నా అనమాట పెళ్ళికి ముందు అయితే వంటగదిలోకి అడిగే పెట్టేదని కాదు ఏమైనా కూడా మా అక్కే వండేసి లేదంటే మా అమ్మ వండేసి నా దగ్గర తెచ్చి పెట్టేసేవారు టైంకి తినేసి వెళ్ళిపోయేదని ఇప్పుడు ఏంటంటే పొద్దున్నేసి టిఫిన్లు వంటలు అన్నీ వండుకోవాల్సి వస్తుంది అనమాట అందుకే పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది లైఫ్ అమ్మాయిది పెళ్ళి అయిన తర్వాత ఇంకోలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే చపాతీ పాముకొని ఇంకా పక్క నుంచి కాల్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సోమవారం ఒకటి మార్నింగ్ పూజలు అవన్నీ అవ్వడం వల్ల ఏంటంటే ఖాళీ లేదు ఇంకా కంగారు కంగారుగా చేసేసుకుంటున్నాను ఇది అయిపోతే ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేయాలి ఇలా మా అబ్బాయి లేచాడనమాట లేచి వచ్చేసి నేను లోపలికి వస్తాను చేస్తానని అంటున్నాడు వాడైతే ఓన్లీ డ్రాయర్తోనే పడుకున్నాడు అనమాట ఎండల వల్ల దానివల్ల ఏంటంటే వద్దురా రావద్దు అని చెప్తున్నాను ఎందుకు రావద్దు ఏంటి అనేసి నన్ను ఆరా తీస్తున్నాడు అనమాట ఇక్కడ ఫోన్ కూడా వాడే కదుపుతున్నాడు మా అమ్మాయి తీస్తుంటే వాడైతే దాన్ని కదిపేస్తున్నాడు అనమాట మా అమ్మాయిని దానివల్ల ఏంటంటే వీడియో కూడా కదిలిపోతుంది ఇప్పటికైతే చపాతీలు అయితే త్వర త్వరగా చేసేసుకోవాలి ఎందుకంటే చపాతీలు అయిపోయిన తర్వాత కూర ప్రిపేర్ చేయాలి మళ్ళీ టిఫిన్లో అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఇంక ఇవేంటంటే అప్పటికప్పుడు కాల్ చేసుకోవడం కాబట్టి ఇబ్బంది ఉండదు ముందు చపాతీ చేసిన తర్వాత కర్రీ చేస్తాను చపాతీలో ఒక వేడివేడిగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం పూరీ కర్రీ ఇక్కడ ఏంటో ఫైనల్గా అన్నీ అయిపోయింది లాస్ట్కి వచ్చేసి అనమాట ఇంక రెండు చపాతీలు ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను మీకు ఎన్ని చపాతీలో చూసారా చపాతీలు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట మరీ ఎక్కువగా చేయలేదండి మ్యాక్సిమం పెద్దవాళ్ళకి ఒక మూడేసి చిన్నవాళ్ళకి ఒక రెండేసి వచ్చేటట్టు చేశాను మా టైగర్ గారికి కూడా ఇంకా అక్కడ సామాన్లు అన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటున్నాను చపాతీకి ఆ పామేమో అంటే చుట్టూ కూడా పిండి అనేది పడిపోయింది కదా దాంతో కూడా క్లీన్ చేయాలి అదంతా క్లీన్ చేసేసి ఇంకా రెండు చపాతీలు ఉన్నాయి ఆ రెండు కాల్ చేసిన తర్వాత ఆ చుట్టూ పడిపోయిన చెత్త అంతా కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి అప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను లేదంటే ఆ పిండి అంతా చేతికి తగులుతూ ఉంటుంది అనమాట ఇక్కడికైతే మొత్తం అంతా క్లియర్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే పూరీ కూరలోకి ఏంటంటే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తీసానమాట ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఉల్లిపాయలు ఇలా కట్ చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి మళ్ళీ వచ్చాడు వాడు వెళ్ళిపోయాడు అనమాట ముందు గసిరానని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు నేను వస్తాను అంటున్నాడు చూడండి ఫోన్ ఎలా కదిపేస్తున్నాడు మా అమ్మాయిని నేను చూడలేదు ఇది అది బాగా కదిపేస్తున్నాడు అనమాట మా అమ్మాయిని నిన్న పని చేసుకుంటున్నాను దాన్ని అయితే వీడియో తీనివ్వట్లేదంట అది పక్క నుంచి అరుస్తుంది చూడు మమ్మీ అని నేను ఏంటంటే ఉల్లిపాయ కట్ చేస్తాను టమాటా ఇవన్నీ కూడా బాగా వేగితే మనకు పూరీ కూర అంటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం చపాతీలో కాకుండా పూరీలోకి ఇంకా బాగుంటుంది కాకపోతే చపాతీలోకి అయితే తక్కువ ఆయిల్ వేస్తాం పూరీలో అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది పొద్దున అంత ఇది ఎందుకులే పని అని చెప్పేసి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట పూరీ చేద్దామంటే మళ్ళీ అది ఒక ప్రాసెస్ మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని మళ్ళీ వాటికి వేరే వేరేవన్నీ పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే బాగా దగ్గు అయితే ఎక్కువ వచ్చేస్తుందండి నిన్న నైట్ నుంచి మొన్న ఏంటంటే చల్లగాల్లో కూర్చుని పోయిన ఆ రోజు వర్షం పడిందని చెప్పాను కదా ఆ రోజు కూర్చుని కాంచి గొంతు అయితే పట్టేసి దగ్గులా వచ్చేస్తుంది అనమాట చాలా ఎక్కువగా వచ్చేస్తుంది దానివల్ల ఏంటంటే ఆడియో కూడా ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఏంటంటే అన్నీ కట్ చేసాను ఇవి ఏంటంటే బంగాళదుంపలు ముందుగుండా ఉడకబెట్టేసాను కుక్కర్లో వేసేసాను అవి ఏంటంటే ఇప్పుడు తొక్కలు అన్నీ కూడా తీసేసుకుంటాను
తొక్కలన్నీ తీసేసి వాటిని బాగా మెదిపేసుకుంటే ఇంకా కూర అయితే ప్రిపేర్ చేసేవచ్చు. ఈ కుక్కర్ ఏంటంటే నా పూజ అంతా అయిపోయిన తర్వాత పెట్టానండి. ఈలోపు చపాతీలు అవన్నీ పిండి అంతా కలుపుకునేటప్పటికి ఉడికిపోతాయని పెట్టాను. అప్పుడు ఉడికిపోయి తీసి పక్కన పెట్టేసాను అన్నమాట. ఎందుకంటే కుక్కర్ వేడిగా ఉంటుంది, నెక్స్ట్ బంగాళదుంపలు కూడా హీట్గా ఉంటాయి కదా, మనకు తొక్కలు తీయడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగా చేసేసాను అన్నమాట. ఇప్పుడైతే తొక్కలు అయితే తీసేసాను. వాటిని కొంచెం కత్తితో ఒక 4-5 ముక్కలు కట్ చేసేసి తర్వాత రుబ్బుతాం కదండి, పప్పు రుబ్బుతాం. పప్పు రుబ్బుతో ఏంటంటే కొంచెం మెదిపిసామంటే అప్పుడు మనకి కూరలోకి అనేది ఊటలాగా బాగా వస్తుంది అన్నమాట. అంటే మనకి దుంప దుంప కింద తగలకన్నా కొంచెం ఊటలా వస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడైతే మరీ అంత ప్రాసెసింగ్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే మనకి పూరీ కర్రీకే కాబట్టి. నార్మల్గా పోపు గట్ర పెట్టుకుంటే బాగా మెత్తగా మెదిపేసుకున్నామంటే పోపు అనేది బాగుంటుంది అన్నమాట. మనం వేసిన ఉప్పు కారాలు అన్నీ కూడా దాంట్లోకి వెళ్తాయి కాబట్టి బాగా మెదుపుకోవాలి. ఇప్పటికైతే బంగాళదుంపలు అయితే అయిపోయి కర్రీ అయితే రెడీ చేసేస్తాను. చూడండి పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది, గుమగుమలు ఆడేస్తుంది అన్నమాట, చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ చపాతీలు కూడా ప్రిపేర్ అయిపోయారు అన్నమాట. ఇప్పటికైతే టిఫిన్లు అయితే చేసేయాలి. ఇప్పుడైతే చూడండి మార్నింగ్ తోమిన గిన్నెలు ఇవేంటంటే ఇప్పుడు టిఫిన్ గిన్నెలు అనమాట. అన్ని తోమగా మళ్ళీ ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అలాగే బాటిల్ కూడా ఖాళీ అయిపోయి ఇప్పుడు అవన్నీ కూడా పట్టుకోవాలన్నమాట. అయితే టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయి ఈరోజు వాతావరణం కూడా కొంచెం బాగుంది అనిపిస్తుంది. చూడండి మా చిలకలు చక్కగా ఉన్నాయి, డోర్లు అయితే తీస్తానమాట చల్లగా ఉందని చెప్పేసి. ఇవి మా చిలక పిల్లలు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అలాగే ఫించెస్ కిందకి ఎండ వచ్చిందని చెప్పేసి డోర్ అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా, సో తీస్తాను. చూడండి బయట ఉన్న గడ్డ అంతా కూడా అప్పు పెట్టేసుకుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే వీడియో అయితే ఇది. మన వీడియో సరైన ఫస్ట్ టైం చేస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.